नमस्ते वेलकम टू एनएन न्यूज़ अपडेट चूता भारत देश में कोविड निवारण कोसम प्रवेश पेटिन कोविड 19 वैक्सीन नेल्लूर जिला विंजमूरलोनी प्रभुत्व वैद्यशालालो डॉक्टर हरिकृष्ण आध्वर्यंलो वैद्य सिब्बंदी की आशा वर्कर्लकु वेयडं जरिगिंदी। ई कार्यक्रमान्नि विश्रांत डीएमहेचओ मासिलामणि तहसीलदार एंवीके सुधाकर्राव एंपीडीओ कनकदुर्गा भवानी मुख्य अतिथुलुगा पाल्गोनि प्रारंभिंचारु। ई संदर्भंगा वारु मात्लाडुतू इप्पटिवरकु 60% वरकु टीका वेसुकुन्नारनि रोजुकि 100 मंदिकि टीका वेस्तारनि चेप्पारु। बयट वदंतुलु नम्मकु పేరు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ టీకా వేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి, సొసైటీ చైర్మన్ మద్దూరి చిన్నకృష్ణారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు। రోజున మనం విజయమూరు సిహెచ్సి సెంటర్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి కోవిడ్ వాక్సిన్ ఇవ్వడం జరిగింది। గౌరవనీయ మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అట్లాగే మన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి చేతుల మీద ఇది ఇదివరలోనే ప్రారంభించబడింది। మనం ఈ రోజున విజయమూరు సిహెచ్సిలో ప్రారంభించుకున్నాము। ఇది 100% సురక్షితమైంది ఎందుకంటే 5 దశల్లో దీన్ని పరీక్ష చేసి అందరికీ ఉపయోగంగా ప్రభుత్వం ఆమోదించి పంపిణీ చేస్తున్న టీకా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తీసుకోవాలి। ఎటువంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదు। ఇప్పుడే మన డాక్టర్ గారు కూడా చెప్పారు ఇది చాలా సురక్షితమైంది కాబట్టి ఎవరు కూడా దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు। ఫస్ట్ ఫేజ్ లో మనం ఫ్రంట్ లైన్ వర్కర్స్ మెడికల్ వాళ్ళకి ఆశా వర్కర్స్ కి అందరికీ ఇవ్వడం జరుగుతుంది। సెకండ్ ఫేజ్ లో రెవెన్యూ పోలీస్ పంచాయతీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సిబ్బందికి ఇవ్వడం జరుగుతుంది। థర్డ్ ఫేజ్ లో 50 సంవత్సరాలు పైబడి ఆ తర్వాత అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వాక్సిన్ ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్సిన్ తీసుకొని కోవిడ్ బారిన నుంచి రక్షించుకోవాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాము। ఇది చాలా సురక్షితమైంది ఈ రోజున మనం ప్రారంభించుకున్నాము కాబట్టి దీని మీద ఎటువంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదని ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్సిన్ తీసుకోవాలని కరోనా నుండి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు రక్షించుకోవాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాను। ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకొని సురక్షితంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం ఆకాంక్ష కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాక్సిన్ తీసుకోవాలని అందరినీ మరల కోరుతూ సెలవు తీసుకుంటున్నాను। ధన్యవాదాలు। ఆశా వాలంటీర్స్, మెడికల్ హెల్త్ స్టాఫ్, సూపర్వైజర్స్, డాక్టర్స్, తర్వాత పత్రికా విలేకరులు అందరికి నమస్కారాలు। ఎందుకంటే మనం దాదాపు ఒక 7-8 నెలల నుంచి ఈ కరోనా వ్యాధితో సతమతమై పాండమిక్ గా ప్రపంచమంతటా వణికిచింది। దీనికి పూర్తిగా నివారించే మార్గము ఏది లేక గవర్నమెంట్ గాని అట్లా ప్రజా నాయకులు గాని చాలా సతమతమయ్యారు। దానికి ని విరుగుడు వచ్చి ఒక వాక్సిన్ ఒకటే వ్యాధి నిరోధక టీకా వేయడం ఒకటే అనేసి మొత్తం WHO నిర్ణయించింది। ఆ కార్యక్రమము ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయ్యింది, ఇండియా అంతా స్టార్ట్ అయ్యింది। మన ప్రధానమంత్రి గారు దాన్ని ఓపెన్ చేశారు, ఇప్పుడు మన వింజమూరులో స్టార్ట్ చేశారు కాబట్టి ఈ వ్యాధి నిరోధక టీకా అనేది చాలా సేఫ్, 100% దీనివల్ల ఏమీ కాదు। దీంట్లో చాలామంది అపోహలు ఉన్నాయి, దీనివల్ల కొంతమంది చనిపోతారు, రియాక్షన్స్ వస్తాయి, షాక్ వస్తుంది, దద్దుర్లు వస్తుంది, జ్వరం వస్తుంది అట్లని। దిస్ వ్యాక్సిన్ ఈజ్ వెరీ వెరీ సేఫ్, దీన్ని 0.5 ml IM కానీ వేస్తే దాదాపు మళ్ళీ సెకండ్ డోసు కంపల్సరీగా వేసుకోవాలి। 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ అనేది వేసుకోవాలి। ఈ సెకండ్ డోసు ఎందుకు వేసుకోవాలంటే మనకు ఈ రోజు వేసుకున్న వ్యాక్సిన్ వచ్చి 14 రోజుల్లో వ్యాధి నిరోధక కణాలు మన శరీరంలో డెవలప్ అవుతాయి, అది దాదాపు 50% మాత్రం డెవలప్ అవుతుంది। పూర్తి స్థాయిలో ఈ రక్షక కణాలు వ్యాధి నిరోధక కణాలు శరీరంలో డెవలప్ అయ్యేదానికి సెకండ్ డోసు బూస్టర్ డోసు చాలా ఇంపార్టెంట్। ఆ బూస్టర్ డోసు కానీ వేసుకోకపోతే 100% వ్యాధి నిరోధక శక్తి రాదు కాబట్టి గవర్నమెంట్ నిర్దేశించిన దీని యొక్క ప్రోటోకాల్ ప్రకారము దీనికి అన్ని స్టెప్స్ తీసుకొని దాదాపు 5 చోట్ల దీన్ని చెకింగ్ చేసి తర్వాత సేఫ్గా వేయడానికి గవర్నమెంట్ నిర్ణయించిన ఈ ప్రోటోకాల్ ప్రకారం వేసుకోవాలి। దీంట్లో ముఖ్యంగా గవర్నమెంట్ WHO నార్మ్స్ ఏమంటే 18 సంవత్సరాల లోపు వాళ్ళు వేసుకోకూడదు, గర్భవతులు, అర్లీ ప్రెగ్నెన్సీ ఉండేవాళ్ళు వేసుకోకూడదు, తర్వాత మిగతా వాళ్ళందరికీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ మనకు ఆశా వాలంటీర్స్ కానీ, స్టాఫ్ నర్సెస్ కానీ, హెల్త్ సూపర్వైజర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ప్రైవేటు గవర్నమెంట్ సెక్టార్లో ఉండేవాళ్ళు కానీ కంపల్సరీగా ఈ వ్యాక్సిన్ ఈ తప్ప వేసుకోవాలి।
దీని వల్ల ఎలాంటి రుగ్మతలు గాని రావడం లేదు లేదంటే మైల్డ్ గా ఇంజెక్షన్ వేసిన చోట కొద్దిగా పెయిన్ ఉండొచ్చు అంతేగాని మైల్డ్ మన ఆంధ్రప్రదేశ్ లో ఒక అవాంఛనీయ సంఘటన కూడా ఎక్కడ జరగలేదు ఎక్కడ డెత్స్ గాని రియాక్షన్స్ గాని పడిపోవడం గాని జరగలేదు కాబట్టి సేఫెస్ట్ వాక్సిన్ అందరూ కూడా ఈ వాక్సిన్ ని వేసుకుంటే తప్పకుండా వ్యాధి నిరోధక శక్తి డెవలప్ అవుతది దీనివల్ల ఈ కరోనా మహమ్మారిని మనం అరికట్టొచ్చు సెకండ్ డోస్ వేసుకునేటప్పుడు మనం కుడి చేతికి వేసుకున్నామో రేపు ఎడమ చేతికి వేసుకోవాలన్న కూడా డౌట్ ఉంటుంది కదా కాబట్టి ఎడమ చేతికి వేసుకోండి కుడి చేతికి వేసుకోండి ఏం ప్రాబ్లం లేదు 28 రోజుల లోపల ఒక 4-5 రోజులు ఎక్స్ట్రా అయినా కూడా పర్వాలేదు ఇంతకు కూడా నెక్స్ట్ స్టెప్ లో వేసేదానికి గవర్నమెంట్ ప్రణాళికలు చేస్తున్నారు కాబట్టి ఈ వాక్సిన్ వచ్చి సేఫెస్ట్ వాక్సిన్ దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదు అందరూ వేసుకోవచ్చు వైద్య సిబ్బంది కొంతమంది నాకు తెలుసు కొంతమంది నిరాకరించారనేసి తెలుస్తోంది వైద్య సిబ్బంది భయపడిపోతున్నారు మన డాక్టర్స్ కి నేను కృతజ్ఞతలు తెలుపుతూ విరమించుకుంటున్నాను డాక్టర్ హరికృష్ణ మెడికల్ ఆఫీసర్ పిఎస్సి చాకలకొండ మనకి వింజమూరు మండలంలో ఈ రోజు నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది మొదలుపెట్టడం జరిగింది ముందుగా ఒక 100 మంది వైద్య సిబ్బందికి సెలెక్టెడ్ పర్సన్స్కి ఎటువంటి ఈ వ్యాధి తీవ్రతలు అదేవిధంగా కాంట్రాఇండికేషన్స్ లేనటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి ఈరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వింజమూరు సిఎస్సి కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో మొదలుపెట్టడం జరిగింది ఇప్పుడు 1 గంట అవుతుంది టైము ఇప్పటికీ మనకి ఒక 15 మెంబర్స్కి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళని ఒక 30 మినిట్స్ అబ్జర్వేషన్ పీరియడ్లో పెట్టాము ఎవరికి కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ ర్యాషెస్ కానీ అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ కానీ రాలేదని చెప్పేసి మనం వాళ్ళని పంపించడం కూడా జరిగింది అదేవిధంగా వీళ్ళకి సెకండ్ డోసు అండ్ థర్డ్ డోసు ఎప్పుడు వేయాలనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ అత్యంత సేఫ్ అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇది 3 డోసులు కూడా వేసుకున్న తర్వాత కరోనా అనేది వాళ్ళకి దరిచేరదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రస్తుతానికి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా మొదలుపెట్టాము మనకి ఉన్నటువంటి 100 మంది బెనిఫిషియరీస్ని కూడా మనము ఇక్కడికి పిలిపించడం జరిగింది వాళ్ళు 10 మందికి 10 మందికి విడివిడిగా సోషల్ డిస్టెన్స్ని పాటిస్తూ ఈ యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము ఇది కూడా సాయంత్రం 5 గంటల వరకు జరిగిన తర్వాత మనం స్టాప్ చేసి మళ్ళీ సెకండ్ సెషన్ని రేపు జరపడం మొదలు పెడతాము రేపు ఉదయం గోల్డ్ హాస్పిటల్ నందు కానీ చాకలకొండ పిఎస్సిలో కానీ జరపడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దాని వెనక ఉండేటటువంటి అంతర్యాన్ని గమనించి వైద్య సిబ్బందికి సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు సూచించిన ఆశయాలను సిద్ధాంతాలను అనుసరించినప్పుడే ఆయనకు ఓ ఘనమైన నివాళిని అర్పించిన వారం అవుతామని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి పేర్కొన్నారు సోమవారం పలు గ్రామాల్లో జరిగిన ఎన్టీఆర్ 25వ వర్ధంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి తెలుగుదేశం జెండాను ఆవిష్కరించారు అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి అనతి కాలంలోనే అధికారం చేపట్టి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహానేతగా అభివర్ణించారు మాండలిక వ్యవస్థలు తీసుకొచ్చి ప్రజలకు పాలన సౌకర్యవంతం చేశారన్నారు ఈ కార్యక్రమంలో పమిడి రవికుమార్ చౌదరి రవీంద్రబాబు చల్ల వెంకటేశ్వర్లు గూడ నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు 25వ వర్ధంతి కార్యక్రమాన్ని పింజంపూరు మండలం కోళ్ళవారిపల్లిలో ఈ గ్రామ పెద్దలందరూ కలిసి కూడా ఈరోజు ఎంతో ఘనంగా ఈ యొక్క వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం ముఖ్యంగా ఈ యొక్క వర్ధంతి కార్యక్రమానికి దాదాపు 100 మంది పైన యువకులు వచ్చి రక్తం ఇచ్చి రక్తదానం చేయడం కూడా చాలా మంచి శుభసూచకం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ పెట్టి 1983లో 9 నెలల మా కాలంలోనే ఆయన మా అధికారం చేపట్టి ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలోనే ఏ యొక్క వ్యక్తి కూడా పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చినటువంటి దాఖలా లేవు అలాంటిది నందమూరి తారక రామారావు గారు ఒక చరిత్ర సృష్టించి ప్రజల్లో ఆయన చరిష్మాకు ఆయన అఖండ మెజార్టీతో 1983లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది నేను ముఖ్యంగా నందమూరి తారక రామారావు గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాం అంతకుముందు రామారావు గారు పార్టీ పెట్టక ముందు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ ప్రాధాన్యత చాలా తక్కువగా ఉండేది రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతనే
బలహీనవర్గ రాజకీయ రుచి వాస్తు చూపించినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని తెలుసుకుంటున్నా. ఆ హయాంలోనే అనేక మంది బలహీన వర్గాల వారు స్పీకర్లుగా, ఆర్థిక మంత్రిగా, హోంమంత్రిగా, రెవెన్యూ మంత్రిగా, అనేక టీటీడీ చైర్మన్గా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించిన ఘనత ఇచ్చినటువంటి ఘనత నందమూరి తారక రామారావుకి తెలియజేసుకుంటున్నాం. అదే బాటలో వారి అల్లుడు ఈరోజు మనకు తెలియజేసినటువంటి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా తెలియజేసినటువంటి నడుతూ మూడుసార్లు అధికారం చేపట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకుపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, ఎందుకు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించామని చెప్పి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం ఈ రాష్ట్ర ప్రజానికం ఎదురు చూస్తుంది తెలియజేసుకుంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి జోహార్లు అర్పిస్తున్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి కార్యక్రమాన్ని పింజంపూరు మండలం కొల్లవారిపల్లిలో ఈ గ్రామ పెద్దలందరూ కలిసి కూడా ఈరోజు ఎంతో ఘనంగా ఈ యొక్క వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ యొక్క వర్ధంతి కార్యక్రమానికి దాదాపు 100 మంది పైన యువకులు వచ్చి రక్తదానం ఇచ్చి రక్తదానం చేయడం కూడా చాలా మంచి శుభసూచకం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ పెట్టి 1983లో 9 నెలల మా కాలంలోనే ఆయన మా అధికారం చేపట్టి ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలోనే ఏ యొక్క వ్యక్తి కూడా పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చినటువంటి దాఖలాలు లేవు. అలాంటిది నందమూరి తారక రామారావు గారు ఒక చరిత్ర సృష్టించి ప్రజల్లో ఆయన చరిష్మాకు ఆయన అఖండ మెజార్టీతో 1983లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నేను ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారి గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాం. అంతకుముందు రామారావు గారు పార్టీ పెట్టక ముందు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ ప్రాధాన్యత చాలా తక్కువగా ఉండేది. రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతనే బలహీన వర్గాలకు రాజకీయ రుచి వాస్తు చూపించినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని తెలియజేసుకుంటున్నా. ఆ హయాంలోనే అనేక మంది బలహీన వర్గాల వారు స్పీకర్లుగా, ఆర్థిక మంత్రిగా, హోంమంత్రిగా, రెవెన్యూ మంత్రిగా, అనేక టీటీడీ చైర్మన్గా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించిన ఘనత ఇచ్చినటువంటి ఘనత నందమూరి తారక రామారావుకి తెలియజేసుకుంటున్నాం. అదే బాటలో వారి అల్లుడు ఈరోజు మనకు తెలియజేసినటువంటి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా తెలియజేసినటువంటి నడుతూ మూడుసార్లు అధికారం చేపట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకుపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, ఎందుకు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించామని చెప్పి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం ఈ రాష్ట్ర ప్రజానికం ఎదురు చూస్తుంది తెలియజేసుకుంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి జోహార్లు అర్పిస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా దంతాల్పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ నియంత్రణ టీకాను జెడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్, డిడబ్ల్యూఓ సబిత మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణలో భాగంగా మొదటి విడతలో ఆశా వర్కర్లకు టీకా వేయడం జరుగుతుందని అన్నారు. ఏ విధమైన అపోహలకు గురి కావద్దని మరియు భయపడవద్దని అన్నారు. ఈ టీకాను వేసుకుని ప్రతి ఒక్కరూ కరోనా వ్యాధిని అరికట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి, దంతల్పల్లి ఎంపీపీ ఉమా మల్లారెడ్డి, పీఓ ఎంసీహెచ్ బిందుశ్రీ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ 14వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా కోవిడ్ 19 వ్యాక్సిన్ వాడటం జరిగింది. 16-17 కూడా సుమారు 3,000-4,000 సుమారు 4,000 మందికి కూడా వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఎవరికి కూడా రియాక్షన్ లేదు కాబట్టి సంబంధించిన హెల్త్కి సంబంధించిన ఆశా వర్కర్లు కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అందరూ కూడా ముందుకొచ్చి వారి యొక్క వ్యాక్సిన్ సకాలంలో వేసుకోవాలని చెప్పి కూడా మనం చేసుకుంటాం. అదే కాకుండా వీరిది అయిపోయినాక తర్వాత పోలీస్ వ్యవస్థకు, తర్వాత మన పారిశుద్ధ్యం వ్యవస్థకు, తర్వాత 50 ఏళ్ళకు సంబంధించిన వృద్ధులకు అందరికీ కూడా వేయటం జరుగుతుంది. వీరందరికీ అయిపోయినాక జనరల్ పబ్లిక్ కూడా వేయటం జరుగుతుంది. అంటే ఇది ఒక సిస్టమ్గా ఫాలో అవ్వకుండా సుమారుగా ఒక 6-7 నెలల వరకు కూడా ఇది అంత అవుతుంటుంది, ఒకటే రోజు కాకుండా. కాబట్టి అందరూ కూడా ముందుకొచ్చి ఎవరైతే పేరు నమోదు ఆ రోజు ఆ డేట్ నాటి నమోదు చేసుకున్నామో ఆ రోజు అందరూ కూడా వచ్చి చేసుకోవాలని చెప్పి మనం చేసుకుంటూ థ్యాంక్ యూ అండి. నర్సులపేట డిప్యూటీ సంగీత మేడం గారు మాట్లాడవచ్చు.
మాదిరి ఉమా గారికి మరియు గ్రామ సర్పంచ్ గంగాలపల్లి ఎంపీటీసీ గారికి మరియు డాక్టర్లకు టాస్క్ ఫోర్స్ అధికారులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు శుభదినంగా ప్రకటిస్తూ మనకు 2020 బాగా కోవిడ్ తోటి బాధపడి మనం ఇవాళ 21లో దీన్ని ప్రాణ తోలడానికి సిద్ధమవుతున్నాము కాబట్టి ఇటువంటి జబ్బులు ఏదొచ్చినా కూడా తట్టుకునే శక్తి భగవంతుడు మనందరికి కల్పించాలని ఈ వ్యాక్సిన్ బాగా పనిచేసి ఈ జబ్బు లేకుండా వెళ్ళిపోవాలని నేను భగవంతుడిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని నగరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలు గర్వించదగ్గ ఒక మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి భారత రాజ్యాంగం ఎంతో మేలు చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త పుష్పలత, జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, దుబ్బాక మున్సిపల్ చైర్మన్ వనిత భూమిరెడ్డి, సర్పంచ్ అధ్యక్షుడు పోతన రాజయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని కేసీఆర్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతకుముందు వారికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి రిజర్వాయర్ ను పరిశీలించారు. అనంతరం లక్ష్మీ బరాజ్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాసంగి పంటలకు సాగునీటిని అందించడంపై అధికారులకు సూచన చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న జలాలపై వివరాలు తెలుసుకున్నారు. పంటలకు ఇబ్బందులు లేకుండా నీటిని అందించే అంశంపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన సూచన చేశారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు కాళేశ్వరం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ ప్లస్ సర్వ సర్వే ఏ ప్యో నమస్తే అస్తు రూపే ప్యా
చెప్ప
దండలు అవుతాన దండలు అవుతాన సార్ ओषधय समोषधय ओषधय वदन्ते 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 सोमेन सोमेन वदन्ते वदन्ते सोमेन 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 स्वाहा राज्ञ राज्ञ सहसा राज्ञ राज्ञ यस्मै करोति करोति यस्मै यस्मै करोति ब्राह्मणस्तम स्तम्ब्राह्मणो ब्राह्मणस्तम राजन् पारयामसे पारयामसे राजन् राजन् पारयामसे शतं देव सर्वकल्याणे देवे देवे कल्याणे कल्याणे सुभगे सुभगे कल्याणे कल्याणे सुभगे वरोदम् वध्यो वध्यो वरोदम् वरोदम् वध्यः वध्यो भागम् भागम् वध्यो वध्यो भागम् भागमोषधे रोषधे भागम् भागमोषधे ओषधेर्प
పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు టీవీ అప్డేట్ చూస్తూనే ఉండండి ఎన్ఎన్ న్యూస్.